లోక్సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ అయితే తీవ్ర కసరత్తు చేస్తుంది. ఇప్పటికే 17 మందికి గాను 13 మందితో అయితే, అంటే 17 నియోజకవర్గాలకు గాను 13 నియోజకవర్గాలకు అయితే పేర్లను అయితే ప్రకటించింది. ఇంకా 4 నియోజకవర్గాలకు అయితే పేర్లు ప్రకటించాల్సి ఉంది. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్కు సంబంధించి ఇంకా అభ్యర్థుల పేర్లను అయితే ఖరారు చేయలేదు. దీనికోసం అయితే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ఢిల్లీ వెళ్లారు. అయితే తాజాగా కరీంనగర్ బరి నుంచి తిరుమర మల్లన్న బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. అయితే తిరుమర మల్లన్న మొదటి నుంచి కూడా భువనగిరి టికెట్ ఆశించినట్లే మనకు తెలుస్తుంది. కానీ అక్కడ భువనగిరి సంబంధించి కిరణ్ కుమార్ రెడ్డికి అయితే అధిష్టానం టికెట్ కేటాయించింది. దీంతో తీర్మానాలను కర్మ నుంచి బరిలోకి దింపాలని చెప్పేసి ఒక ఆలోచనగా ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. దీనిపై కూడా తీర్మానాలన్న సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే కరీంనగర్కు సంబంధించి అయితే అక్కడ తీవ్ర పోటీ ఉందని మనం చెప్పుకోవచ్చు. అక్కడ ప్రవీణ్ రెడ్డి, అంటే హుస్నాబాద్లో ఒక అభ్యర్థి, అంటే మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రవీణ్ రెడ్డి. అయితే పొన్నం ప్రభాకర్ కరీంనగర్ నుంచి హుస్నాబాద్ వెళ్లడంతో అయితే ప్రవీణ్ కుమార్ రెడ్డి అయితే తప్పుకున్నారు. పొన్నం ప్రభాకర్ సపోర్ట్ చేసి అయితే గెలిపించారు. ఈ నేపథ్యంలో ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పేసి అయితే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయనకు హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ప్రవీణ్ రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు. అలాగే రాజేందర్ రావు కూడా లోక్సభ టికెట్ ఆశిస్తున్నారు. తాజాగా ఈ పేర్లలోకి, అంటే ఈ కాంపిటేటివ్, అంటే వీళ్ళకు పోటీకి అయితే తీర్మార్ మల్లన్న వచ్చారు. సో తనకు కూడా కర్మ నుంచి అవకాశం కల్పించాలని చెప్పేసి తీర్మార్ మల్లన్న పార్టీ పెద్దలను కోరినట్లయితే తెలుస్తుంది. ఇక వరంగల్కు సంబంధించి సమ్మయ్య అలాగే శ్రీనివాస్ పేర్లు అయితే పరిశీలనలో ఉన్నాయి. అయితే తాజాగా కడియం శ్రీహరితో పాటు కడియం కావ్య కూడా కాంగ్రెస్లో చేరడంతో కావ్యకే టికెట్ కన్ఫర్మ్ చేసే అవకాశం ఉన్నట్లయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు టికెట్ హామీతోనే కాంగ్రెస్లో చేరినట్లయితే మనకు తెలుస్తుంది. అయితే కడియం కావ్యకు బీఆర్ఎస్ నుంచి టికెట్ కేటాయించారు. అయినప్పటికీ కూడా కావ్య తన బీఆర్ఎస్ టికెట్ నిరాకరించి కాంగ్రెస్లో చేరారంటే ఆమెకు టికెట్ కన్ఫర్మ్ అయిందిగా మనం భావించవచ్చు. ఇక ఖమ్మానికి సంబంధించి అక్కడ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తన భార్య కోసం అయితే టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుడి కోసం టికెట్ ప్రయత్నిస్తున్నారు. సో అక్కడ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటుంది కాంగ్రెస్ అధిష్టానం. ఎవరు టికెట్ ఇవ్వాలని దానిపై తర్జన భర్జన పడుతుంది. ఇక హైదరాబాద్కు సంబంధించి ఫిరోజ్ ఖాన్కి ఇవ్వాలా లేకపోతే ఎవరికి ఇవ్వాలా దానిపై ఇంకా చర్చలు అయితే కొనసాగుతున్నాయి. సో ఈరోజు సాయంత్రానికి దీనిపైన ఫైనల్, అంటే నాలుగు స్థానాలకు సంబంధించి అయితే అభ్యర్థులను ప్రకటించే అవకాశం అయితే ఉంది.